నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు, మీరు నేను రొటీన్ గా తయారై కింద వచ్చి వెళ్దామని చెప్పాను. మా యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సీసీ కెమెరా ఏమాటలో మొత్తం రికార్డ్ అవుతుంది. అమలు చేసి తీరుతామని చెప్పని ఏదైనా ప్రయత్నం చేస్తుందో దాంతో అక్కడ ప్రజానీకం తీవ్రంగా స్పందిస్తుండ్రు, దాన్ని అనుకున్న ప్రయత్నం చేస్తుండ్రు. నిజంగా అక్కడ ఏదైనా అనుకోని దుర్ఘటన జరిగితే దాని మంత్రి గారి బాధ్యత వహించాల్సి వస్తామని చెప్పండి. దానికి ఎవరు కూడా కాదు, అనుకోని సంఘటన ఏదైనా చూస్తున్న సంఘటన జరిగితే మంత్రి గారి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరు కూడా చూస్తలేదు. దయచేసి మీరు కూడా ఏదైతుందో మీరు అప్రజాస్వామిక విధానాలను నిరూపణ చేయండి. ప్రజాస్వామ్యంగా మేమేదన్నా శాంతి భద్రత నిఘాతం కలిగించడం కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మా మీద కూడా చర్య తీసుకుంటాం. మీరు ఎన్ని నిర్బంధాలు వినియోగించినా ఈ అక్రమ ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం ఏదైతుందో నిరూపణ చేసి తీరుతామని చెప్పని కూడా హెచ్చరిస్తుంది. ప్రభావం కూడా గమనించకుండా ఎవరు ఏదో ప్రాజెక్ట్ వస్తుంది, ఏదో 100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఆ 100 మంది ఉద్యోగ అవకాశం ఎవరికి వస్తుందో తెలియదు కానీ చెప్తుందో ఆ 100 మంది ఉద్యోగాల పరిశ్రమ పనిచేసినా కానీ వాళ్ళ విషపూర్ణంలో చిక్కుకునే ప్రమాదం గురించి ఉంటుందని చెప్పండి. ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆ నేనంతా కూడా సాగు యోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పండి. వాళ్ళంతా రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి ఉద్యమం మంత్రి గారు ఇప్పటికైనా పోకుండా ఆ ప్రజానీకం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన ఎంతకు అంత పట్టుదల పోతుందో అర్థం కావటం లేదు. ఏదైనా కానీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలకులు పనిచేయాలి. ప్రజాభిప్రాయాన్ని విస్మరించేది ఏదైతుందో మీరు నిరంకుశ ధోరణితో నీళ్ళు చేద్దామని చెప్పనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని చెప్పండి. మీకు అంతా పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి మీరు కలిగి ఉంటే జగిత్యాల జిల్లాకు సంబంధించిన చక్ర కర్మాగారం ఉన్నది, ఆ చక్ర కర్మాగారాన్ని పునఃప్రారంభింప చేయగలిగినట్టయితే మరి వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించడంతో పాటుగా అది వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా మనం చెరుకు ఉత్పత్తి చేపట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని దేన్ని కూడా అంటున్నారు, అది దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇథనాల్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇవాళ బలవంతంగా వృత్తాన్ని ప్రయత్నం చేయడం తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రులు లక్ష్మణ్ గారు కానీ నేనే కానీ ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ ప్రాంత వారికి సంఘీభావం తెలుపుతూ ఏదైతుందో ఇథనాల్ ప్రాజెక్టు నిలువరింప చేయడానికి దాని ఆవశ్యకత తెలియజెప్పే విధంగా అందులో పాల్గొన్నామని చెప్పి భావిస్తే మరి పోలీసు నిర్బంధం ఏంటో మాకు తెలిసి రావటం లేదే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుని తప్పటప్పుడు అనిపిస్తుంది ఇందుకేనా అని చెప్పాను. అది నిషేధిత ప్రాంతం కాదది, మేమేం తీవ్రవాదం కాదు, మేమే శాంతి భద్రత విఘాతం కలిగించేటువంటి ఆలోచనతో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతుందో మరి ప్రజా ప్రతినిధులను చట్టసభలకు ఎన్నికైనటువంటి ప్రతినిధులను ఏదైతుందో నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్.